అరే ముందే చెప్తున్నాను, ఈ బ్లాగ్ లో పాటలు ఎక్స్పెక్ట్ చేయకండి, బికాజ్ నేను గొంతు తెరిచి పాడితే ఎలా ఉంటుందో తెలుసా? అది మ్యాటర్ అర్థమైనా? మిల్క్ టీ కాదు, బ్లాక్ టీ ఏ. జింజర్ బాగా వేసి నీళ్ళని బాగా మరిగించి ఒకటి ఇస్తారబ్బా ఆ మౌంటైన్స్ లో, ఆ జింజర్ ఫ్లేవర్ తాగుతుంటే వేడి వేడిగా. ఆహాహాహాహాహా, నా అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఇంకొళ్ళెవరు ఉండరు. ఇంకెవాడి నుంచి బాత్ ఉండదు. వాటర్ సేవింగ్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ. గుడ్ మార్నింగ్. నిన్న రాత్రి మంచిగానే నిద్ర పట్టిన్నా, కానీ మధ్యలో స్లీపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, దాని లోపల పడుకుంటాను కదా, చెమటలు నాకు లేవలేదు. కానీ ఎక్కుంటే తడి మొత్తం వారిని అక్కమ్మ అనుకున్నాను. టకటకా క్లోత్స్ చేంజ్ చేసుకుని, స్లీపింగ్ బ్యాగ్ కవర్లో పెట్టేసి, బ్యాగ్ ప్యాక్ చేసుకుని బయటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ పెట్టారనమాట. బాగుంటుంది కదా అని పుష్టిగా తిన్నానుకో, మౌంటైన్ ఎక్కలేను. సో లైట్గా తిని లైట్ తీసుకున్నా. ఇదే హైదరాబాద్ అనుకో, ఇంకో రెండు వేస్తుండే. ఇకపోతే ఇది మనకి కావాల్సిన మిల్క్ టీ అనమాట. కావాల్సినంత షుగరు, మిల్క్, టీ పౌడరు అన్నీ వేస్ట్ చేసేది. అరే ట్రిప్స్ వస్తే ఇదే ప్రాబ్లం రా, వాష్రూమ్ టైంకి మనకి కావాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పెడతారు. టూ బ్రెడ్ ఆమ్లెట్, టీ, ఇప్పుడు మిల్క్ టీ, ఇంకా కాసేపట్లో బయలుదేరుతాం. హాట్ వాటర్ తీసుకోవడానికి కిచెన్ దగ్గరికి వెళ్ళాను. అండ్ ఐ మెట్ దివ్య. నాకంటే చిన్నదండం కన్నా నాకంటే చాలా చిన్నదండం, కరెక్ట్. తను రోటీస్ చేస్తుంటే చూశాను, షెఫ్ అనుకుని. మీరే కట్ చేసింది అంటే, నూను శ్రీప్రియ, ఐమ్ డూయింగ్ మౌంటనీరింగ్ కోర్స్ అండ్ దెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ మై ఓన్ ఫుడ్ అండ్ దెన్ ఈ అరేంజ్మెంట్స్ అంతా, టెంట్స్ కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేసింది ఎక్సెట్రా, అంతా పార్ట్ ఆఫ్ అవర్ కోర్స్, మొత్తం ఏమే చేసింది అని చెప్తే ఐ వాజ్ లైక్ వావ్. చాలా మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఎక్కడో ఒక చిన్న విలేజ్ నుంచి ఒక్కతి వచ్చి మౌంటైనింగ్ కోర్స్ చేస్తూ ఇలా అంతమంది మధ్యలో, felt so proud of her. All the best for your course completion, Divya. Velle munduku chocolate, real juice nen theeskaledu gaane, but yeah, you'll get the treat. I'm all set. Oka 10 to 15 minutes lo start avutha anamata. గూడ్స్ ట్రైన్ లాగా మనుషుల బుర్రలో కూడా థాట్స్ ట్రైన్ అని ఒకటి ఉంటుంది. దానికి ఒక స్పీడ్, ఒక లిమిట్, నో రూల్స్ అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు దాని ఇష్టం వచ్చిన స్పీడ్లో పరిగెడుతూ ఉంటుంది కదా. సేమ్ అదే ట్రైన్ నా బ్రెయిన్లో ఇప్పుడు రైలు బండి, రైలు బండి అని వెళ్తుంది అనమాట. మీరు నా బుజ్జి వ్లాగ్ చూసుంటే మీకు బుజ్జి ఎవరో తెలుసు. సో బుజ్జిని తీసుకెళ్ళాను, అక్కడ కొన్ని పోలరైడ్ షార్ట్స్ తీసుకుని అక్కడికక్కడ ప్రింట్ ఇచ్చి పిచ్చెక్కిద్దామని. ప్రకృతి అని మా ట్రెక్ గ్రూప్లో మెంబర్ తను క్యాప్చర్ చేశారు, అదిరిపోయింది కదా. ఎవ్రీడే బిఫోర్ వీ స్టార్ట్ వార్మప్ ఉంటుంది అండ్ క్రేజీ ఉంటుంది. అది అన్షుల్ ట్రెక్కింగ్ పోల్ ఎలా యూజ్ చేయాలనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, hiking poles, put this stopper in your bag or in your pocket. Okay. క్లిఫ్హ్యాంగర్ నుంచి 28th July ప్రీమియం బ్యాచ్లో ఇనీషియల్ డే 16 members ఉన్నారు. ఆ తర్వాత జర్నీ ఎలా అన్ఫోల్డ్ అయింది, ఎంతమంది కంటిన్యూ అయ్యారు అనేది తర్వాత మాట్లాడుకుందాం. ట్రెక్ మొత్తంలో 2 ఆర్మీ చెక్ పోస్ట్ ఉంటాయి, అక్కడ చెకింగ్ జరుగుతుంది. వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, కథలన్నీ పడకూడదు. ఏదైనా డివైజ్లో దొరికాయనుకోండి, ఫోటోలు వీడియోలు ఎక్స్ట్రాలు, ఆ డివైజ్ మీరు మర్చిపోవచ్చు అక్కడే. అది సంగీతాచి ఉపవాసంతో ట్రెక్ స్టార్ట్ చేశారంటే చూడండి, మామూలు సంకల్పం కాదు కదా. బ్రెడ్ ఆమ్లెట్,
ब्रेड जाम है और उतने रहमान भैया कुछ नहीं कुछ नहीं కలలు నైన కనగన లేదే నేనొస్తానని వెలుకువలు నైన అనుకోలేదే అంజలి 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 గీతాంజలి అంజలి అంజలి పుష్పాంజలి ముత్తైన పెదవులకు మోహాంజలి తనరాన్ని నగవులకు కవితాంజలి తన హంస నడకలకు గీతాంజలి అంజలి అంజలి పుష్పాంజలి. ఆ రోజు ఫస్ట్ బ్లాగ్ లో బస్ లో మాట్లాడుకున్నాం కదా సంగీతాజీ, షీఈస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ పూణే. అంటే ఏజ్ అని అన్నిసార్లు మెన్షన్ చేయడం అని కాదు, కానీ కొన్ని కొన్నిసార్లు రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఏజ్ వల్ల కొన్ని కొన్ని వదిలేస్తారు పెద్దవాళ్ళు. దెర్ ఆర్ ఆల్సో పీపుల్ లైక్ సంగీతాజీ హూ ప్రూవ్ దట్ ఏజ్ ఈస్ జస్ట్ నంబర్ అండ్ దాట్ యూ కెన్ స్టిల్ కీప్ డూయింగ్ వాట్ యూర్ ప్యాషనేట్ అబౌట్. థ్యాంక్ యూ సంగీతాజీ ఫర్ ఇన్స్పైరింగ్ మీ. ఈసారి కూడా నాకు ట్రెక్ గ్రూప్ చాలా నచ్చిందిరా, మిక్స్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్, పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. అసలు కోఇన్సిడెన్స్ ఏంటంటే, లాస్ట్ టైం మీకు గుర్తుంటే నలుగురు ఫ్రెండ్స్ లాగా వచ్చారు, ఒక కపుల్ అండ్ దెన్ నేను ఇంకొక ఆంటీ వచ్చారు. ఈసారి కూడా మళ్ళీ 4 బాయ్స్, అందులో 2 బ్రదర్స్, కొంతమంది కజిన్స్, బట్ దెన్ 4 అండ్ 1 కపుల్ ఉన్నారు. నేను ఇంకా ముగ్గురు వేరే వాళ్ళు ఉన్నారు, బట్ ఆ 4ని ఇంకా కపుల్ చేస్తే ఏ లాస్ట్ ఇయర్ లానే అనిపిస్తుంది అని అనుకున్నాను. నేను మాత్రం సింగిలే, crying inside. No, I'm not. Are climate unte endaga undandi, na varsham undandi, kan madhyana etla undi confuse cheyadu, kasa sweater diyalanipistadi, teesak chalestadi, eskona chota puttadi. You know how much difficult it is. You as you can see over there, it's kal tree. So basically it is from the family of devdar. It's not proper devdar, but it comes from the family of devdar. Then there in the upward range you can see Himalayan birch. We used to also call it bhojpatra. So during ancient time, according to our mythology, all of our Vedas and Granths were written on it. Edaithe patram gun chepparo adi detail ga inka sepatlo chupista. This is an alpine meadow. Okay, that river is the Sindh river. There was no crowd. That range is Peer Panjal range. Now you guys can have photograph. That. क्या बोलते हैं? Dhok. 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 Those are dhok. ये table top है ना? आगे? ये पर तो जाते हैं. हाँ. ये table top नहीं है? नहीं. आपने तो किया हुआ है, आपको तो बुद्धू भी नहीं बना पाएंगे. కొన్నిసార్లు లిటరలీ అందరికంటే వెనకుంటా, ఇంకొన్నిసార్లు ముందర జెట్ స్పీడ్లో వెళ్ళిపోయి కూర్చొని రెస్ట్ తీసుకుంటా. సో అలా పరిగెట్టుకుని వచ్చేసి రెస్ట్ తీసుకుంటున్న సమయం. ఓకే ఓకే ఓకే. कितना मस्त है ट्रिप. मैं क्यों हिंदी बोल रही हूँ पता नहीं है, क्योंकि इधर सब लोग हिंदी में ही बात कर रहे हैं. एंड यू नो 4 फ्रेंड्स ఉన్నారు చెప్పా కదా, అందరూ 2 బ్రదర్స్, 1 కజిన్ అండ్ 1 ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఐఏఎస్ సమ్ ఆఫీసర్. మంచి గ్యాంగ్ దొరికారు రై సార్ నాకు. గగనపు వీధి వీధి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడితింది చూడు నగమే ధనవాసం వనవాసం. హలో బేబీ, హలో బేబీ, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ బేబీ?
అరే ఇంతసేపు నడిచాక 20% అయిందంటున్నాడు రా. ఓ మై గాడ్, జస్ట్ 20%. పెద్ద పెద్ద పెద్దరా పంటు పెద్దరా పంచవన్న చిల్ల కన్ను పట్టవచ్చురా. हमको भी मोटिवेशन चाहिए. शाबाश शाबाश शाबाश. Bhojpath. Bhojpath. It is also known as that this is the last tree of the tree line. As you can see, this is the bark of this tree. In Hindi, we can say it chhal. The Vedas and the Granthas were written on this bark. If you wanna remove this layer, you can see it looks like a paper. Yeah. You can see it by yourself. Yeah. మనకు అర్థం కాని భాష అర్థం కాని టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలా పైకి చూసి అటు ఇటు చూసి నవ్వేయాలన్నమాట. ఓ క్యూట్లీ ఇద్దరు కూర్చున్నారు, వెళ్ళి మాట్లాడా ఫ్రెండ్స్ అంతా. అరే ఏ క్యా హే, మంచిలా ఉందిరా నాయన, క్లౌడ్ జమ్మ సౌండ్ చేస్తున్నాయి. వాయ్ గాడ్ వాయ్. ఇప్పుడు హార్స్ నాతో మాట్లాడుతుంది చూడండి. ఏం క్యాప్చర్ చేస్తున్నావు అని హార్స్ నన్ను అడిగినట్టు అనిపించింది. విద్యార్స్ గొర్రెపిల్ల దూడపిల్ల నేను ఆడపిల్ల. ఆడియన్స్ పిల్ల అయి అసలు ఏంటి పిల్ల. ఈ పర్టికులర్ ప్లేస్ని టేబుల్ టాప్ అంటారు. ట్రెక్లో ఫస్ట్ స్టాప్ అనొచ్చు, అంటే మనం మధ్య మధ్యలో నేర్చుకున్న చాగే పాయింట్లు కాకుండా. సోన్మర్గ్ మొత్తం పానరామా షాట్ తీస్తే ఎంత బాగా కనబడుతుంది అంత క్లియర్గా ఈ టేబుల్ టాప్ నుంచి చూడొచ్చు. అమర్నాథ్ పిక్ పాయింట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి, కానీ మబ్బు వల్ల మేము మిస్ అయ్యాము. అదృష్టవశాత్తు ట్రెక్ మొత్తంలో నేను ఒక పాయింట్కి రీచ్ అవ్వడం, అప్పుడు వర్షం స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది లక్కీగా. ఒక 15-20 మినిట్స్ పిచ్చి కొట్టుడే. నేను నిజంగా అనుకున్నాండి, తేవడా నేను ఏం చేసా, ఈ ట్రెక్ ఫినిష్ చేయనివ్వా నన్ను, ఫస్ట్ డేనే వర్షం పడాలా. వర్షం క్యాప్చర్ చేసే స్కోప్ అసలు లేకుండే కానీ నేనైతే కొంచెం ఆఫ్ కూడా అయిపోయాను, ఏంటి మళ్ళీ వర్షం పడుతుంది అని. లాస్ట్ టైం ఈ హౌస్లో ఎవరు లేకుండా ఉండే, ఇప్పుడు చూడు. ఇంకా వర్షం ఆగాక మెల్లిగా చినుకులు పడుతున్నప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇంకా అసలు వెనక్కి తిరిగి చూడకుండా ఎవరు వస్తున్నారు ఏంటి సంబంధం లేకుండా నేను మీట్ డాక్టర్ అంకుష్ పండిత్ మీ ఇద్దరం కలిసి రప్పా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం అన్నమాట. అవి బారిష్ణయ్యాయి. నార్మల్గా ఇలాంటి రాక్స్ మీద నడవడమే కష్టం అంటే వర్షం పడి అవి తడిసినప్పుడు ఆ షూస్ వేసుకొని ఇంకాస్త కష్టం అనిపించింది. బట్ చెప్పాంగా ఆగకుండా అందరికంటే ముందెళ్ళి ఎక్కడికి రీచ్ అయ్యామని తెలుసా, లంచ్ స్పాట్. మటర్ పులావ్ చేసి ఇచ్చారు ఫస్ట్ డే. పర్యాయట్టుకుంటూ వస్తే ఆయాసపడినా కష్టపడినా ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడానికి టైం ఉంటుంది. సో బ్యాచ్ మొత్తం రావడం ఒక 1/2 hour పట్టింది. సో రిలాక్స్ అయ్యామన్నమాట. మరి అన్నం తిన్నాక ఎవడు ఎక్కుతాడు రా, 2 అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది. ఇంకా 2 గంటలు ఉంటుంది మినిమం. పట్టా నుండి బురదలో మరి దూరంగా ఉందిలే ఇది నిజంగా. కొండల్లో పురితి రావట్లేదురా బాబు. నిజంగా నిజంగా ఇలా ఈరోజే గ్లౌజ్ తడిసేరా. ఇంకా నాకేం కాలే, గ్లౌజ్ మాత్రం మొత్తం మట్టి మట్టి అయిపోయింది. ఇందాక క్లైమేట్ గుర్తుంది కదా మీకు,
కూర్చోండి వర్ష్ చెయ్యండి. దట్స్ ద మ్యాజిక్ విత్ మౌంటైన్స్. ఇయర్స్ ట్రెక్కింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న భయ్యాన్ని అడిగినా దే కెన్ నాట్ ప్రిడిక్ట్ మౌంటైన్స్ క్లైమేట్. ఏ నిమిషం లేదైనా చేయచ్చు. ఈడి అంటారా బాబు, అది ఎర్ర రంగు పూసారు. హాయ్, ఎవ్రీవన్ ఈస్ బిజీ రైట్ నౌ. థాయిలాండ్ నుంచి ముగ్గురు వచ్చారు, ఐ ప్లాయ్ అండ్ మిల్క్ వాళ్ళే అన్నమాట. See, hi. So once the vlogs get released, I'll share. Kada? Really? We ladi gudu mana. Adhe. Mana group lo kaam achi. Bina sugar wala. Top gudu ne wala under do. Ikad open day chaya do. Out ne kapo chali jana. Arey. Inta? Maggie den me under list kuna. What? Ka Maggie 100 rupees. Arey wa. 100 rupees ka Maggie ko. 400 Maggie ki mar 4 chaya lagi 400 list kuna. Then edo ayindi. చిల్లర్ లేవు అన్నట్టు మధ్యలో ఫినిష్ చేసేయండి కదా. ఎమ్మెల్యే సా భాగ్య వ్లాగ్ మే పబ్లిక్ సర్వీస్ లా. ఆ మీకు ఆన్సర్ కాల్స్ ఎనీటైమ్. మీకు లీవ్స్ ఉండవా? నో లీవ్స్. ట్రెక్ లో ఎమ్మెల్యే సాబ్ ఉన్నారని చెప్పాను కదా, రఘునాథ్ రావు సాబ్ అన్నమాట. వాళ్ళు ఏమో సెకండ్ వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తుంటే ఉండండి కదా అని నేను మోటివేట్ చేస్తున్నాను అన్నమాట. 3 డేస్ అయితే ఓకేరా? 7 డేస్ ఎమ్మెల్యే సబ్తో పాటు వాళ్ళ రిలేటివ్స్ జయప్రకాష్ అండ్ స్వర్ణ్ కూడా వచ్చారు. జయప్రకాష్ గారు ఏమో సర్జన్. ఇంకా ఐ వాజ్ లైక్ నేను ఈ ట్రెక్లో సేఫ్, ముగ్గురు డాక్టర్స్ ఉన్నారని చెప్పి. ఇంకో చిన్న దాబా రీచ్ అయ్యాము. అక్కడ పెద్దగా తినేది ఏం లేదు, అప్పుడే లంచ్ కుమ్మాం కాబట్టి సో కావా ఆర్డర్ చేసాం. మీరా ఏకే వెయ్యా. థ్యాంక్ యూ సరా. ये स्वीट है? एक आवाज स्वीट रहता, उसमें क्या डालते स्वीट का? शक्कर? क्या? कैसा पीते है ऐसा? वो स्टिक होका स्टिक के साथ? दिस इज अ देसी होका, इट्स रियल टोबैको, रियल शिट. एक बार दे दो ना, मैं पकड़ती हूँ. एक बार बुलाना हुक्का दे, प्रॉपर हुक्का पॉट. तीन लोंची आउटर इंडा. इसमें पानी है क्या? पानी. दिस इज वाटर. देयर इज टोबैको, देन देयर इज लाइक अ कोल. यू हैव टेकन अ बॉन्ग हियर टू, यू नो, लाइक सेम वे. ओह, इसका दम मतलब वाज आई पोजिंग और वाज आई एक्चुअली नशे से चिढ़ गई? हाय. So the glacier you have seen there, it, which looked like a mouth in shape and from which the water is coming, it is known as snout, S-N-O-U-T. Okay, like Gomukh is a snout from which Bhagirathi river is flowing. So, which river? It's Nishne river, which is meeting to Sindh river in Sonu. Oh. Are you seeing that mountain face? These are rock towers. This section is known as the boulder section. Boulders. And this is the whole moraine section. In this trail. Boulders but rocks rehta, wo uska boulders rehta. Jo bade bade rocks. The altitude of that peak is 17,015. Amarnath Sea. This is a paid app. Peak finder. Okay. From the left side, ma'am. It's Pinnacle Ridge. You can see the ridge like that? Yeah. It's a pinnacle ridge. Altitude of that ridge is 17,218. After that, I have told you about Amarnath peak. That's 17,015. This Nunkun. Nunkun, yep. The altitude of that peak is 23,409. It's because it lies in Ladakh. And we're almost there. Cuttings can be snapped. ఇప్పుడు నడుస్తుంటే ఒక అంకుల్ పరిచయం అయ్యారు. మీరు అడగడం మర్చిపోయాను, వారు అడిగినా గుర్తులేదు. ఆయన మాట్లాడేది కేర్ఫుల్ గా వినండి, ఎంత మోటివేటింగ్ అనిపిస్తుందో. ఫర్ లాంగ్ టైమ్ ఇస్ ఇట్ సో? యు హావ్ బీన్ ట్రెక్కింగ్ ఫర్ అ లాంగ్ పీరియడ్.
1987 में कितने था मुझे सुन मत लो लद्दाख And that too, they will be like taking all the tents, food tents, supplies, and all the things. Wow! I want to be him when I turn 58. I gone to Kadula Pass in 1979. आपका experience अलग ही होगा ना? Kadula Pass, Hemins, and all these are done in 1970. Permissions कुछ नहीं था क्या उस time पे? 1979. What did you do in 79? Fardungla Pass. Trekking, Fardungla Pass, Hemins, all these we have done. KGL पहली बार कर रहे हैं? KGL मेरा बस ये समझ लो last ही है. क्यों? इसे फिर से कर रहे हैं? अरे last नहीं है और करेंगे अंकल. అలా మధ్య మధ్యలో చాలా ముచ్చట్లు పెట్టుకొని ఫైనలీ క్యాంప్ సైట్ కు వచ్చేసా. ఫైనలీ. బాల్దా. నన్ను తీసేదాకా. शूज नहीं निकालना है ना? नो शूज आउट कम फॉर कूल डाउन बताओ सब ठीक है ना अकेले है मेरा नहीं आप इसके साथ जाओ नहीं मैं अकेले पूछू आपने पहले नोटिफाई किया हाँ सबको आदिल भाई आरिफ भाई सबको बोलो ने वो सोने ही नहीं गति नहीं गए सापड़े को वही सामान को मानना तेरा तो चाहो राहुल भाई క్యాంప్ సైట్కి రీచ్ అయ్యి వార్మప్ కూడా ఫినిష్ చేసి వచ్చే టైంకి టీ రెడీ అయింది. వెల్కమ్ డ్రింక్ నేను జనరల్గా తాగను, డైరెక్ట్ అటాక్ టీ మీదే అనమాట. क्या है ब्रेड पकौड़ा लाइक लास्ट टाइम चाट मसाला बिटी नहीं बटे मौना అంటే దీంతో చాట్ మసాలా ఎప్పుడు తినలేదు ఈ ఫ్రేమ్ చూడగానే మీకేం గుర్తొచ్చిందో తెలియదు కానీ నాకైతే ఆల్మోస్ట్ ఇంతేగా ఈ టాపిక్ గుర్తు రావట్లేదు కానీ చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నా అంటే రోజు ఫుడ్ ప్యాక్ చేసిస్తారు కదా లంచ్ అది వచ్చాక ఎవడదోడే కడుక్కోవాలి ఓన్లీ థింగ్ నేను క్లిఫ్ హ్యాంగర్స్ వల్ల అడిగింది నాకు ఇండివిజువల్ టెంట్ కావాలి కావాలంటే కావాలని చెప్పారు ఇచ్చారు ఐ నీడ్ దట్ స్పేస్ వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ అలోన్ అండ్ వెన్ ఐ రియలీ వాంట్ టు హ్యావ్ మై మీ టైమ్ రైట్ ఐ నీడ్ దట్ ఓకే నాకు చెయ్యే స్పేస్
కొంతమందికి ఇరుగ్గా ఉంది, ఇంకొంతమందికి ఉన్నా ఐ కాంట్ హెల్ప్ బికాస్ నా జాబ్ కాదు అది వాళ్ళు కంఫర్టబుల్ చేయడం. నా జాబ్ ఏంటి, నేను పెట్టిన దానికి నాకు ట్రీట్మెంట్ ఎట్లుంది అని ఇంపార్టెంట్ కదా. సో నా గురించి కొన్ని కొన్నిసార్లు యూనో ఇట్స్ ఇంపార్టెంట్ టు జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. అరే వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు కదా, లెట్ మీ గివ్ మై నో, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, నో ట్రబుల్ మీరే. సో డోంట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్, అర్థమైందా మీకు? టు బి ఆనెస్ట్ ఎందుకు మాట్లాడుతున్నాను సార్, ఇక్కడ తిరుగుతూ వాష్రూమ్ వస్తే వెళ్దామని. మీతో ఎందుకు నేను అబద్ధం చెప్పడం, మీతో ఎందుకు దాచాలి నేను? మీతో నాకు ఆ ఫ్రీడమ్ కంఫర్ట్ ఉంది చెప్తా నేను, ఐఎమ్ కంఫర్టబుల్. అవుట్. సో అంకుష్ అండ్ ఐ సాట్ దేర్, వి టాక్డ్ అబౌట్ ఫియర్స్, లైఫ్ ఇన్ జనరల్, సోలో ట్రావెలింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ హౌ హీ చోజ్ టు బికమ్ ఎ డాక్టర్ ఇంక్లూడింగ్ హిస్ కాలేజ్ లైఫ్. Not just in that moment, but I will keep reminding myself that a doctor is like a visible god. Reflecting on that conversation now, I feel a deep sense of regret. We are sorry, Momita. We failed to protect you with the dignity and safety you deserved in your workplace. A place that should have been secure and respectful. I feel ashamed to even say rest in peace. So me and Ankush formed a nice bond there, and Ankush became my first friend on this trek. Dinner ki mundu mar soup kuda untadannamata, manchiga garlic kesi aha veedi veediga edichina daagistare edichina kadu. Really good. Yes. ఆ మౌంటైన్స్లో మా కోసం ఇన్ని రకాల వంటలు అది రుచిగా చేసి పెట్టిన కిచెన్ టీమ్కి ఐ విల్ బీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఎవ్రీడే. మనసులో థ్యాంక్స్ చెప్పుకున్నా, వెళ్ళే ముందర పర్సనల్గా కూడా థ్యాంక్స్ చెప్పాను, అది కూడా చూపిస్తా కానీ. బట్ యా, after some points it will be a steep climb, zigzag steep climb till Krishnai pass. After that there will be a steep descent, then again we're gonna walk into a meadow. Okay, there will be the peak side, that's Krishnai pass. Okay, altitude of Krishnai pass is 13,180. ఇప్పుడు డిన్నర్ అయింది, ఇంకెంత టైము? 8:30. పీకే ఏముండదు తెలుసా, మంచి స్లీప్ వస్తుంది వెంటనే, ఎక్కువసేపు పడుకున్నట్టు ఉంటుంది. సో రేపు పైకే లేవాలి, కాసేపు సుడోకో గేమ్ ఆడుకొని కుదిరితే ఇంకాసేపు బుక్ చదువు. 30 బాబు బట్టలు, ఒక ఆయన వచ్చారు కదా మన కాశ్మీర్ అంకుల్, 5 ఐపీఎస్ అంకుల్, ఇచ్చి పడేస్తుంది ఈ కీలా క్యూ. అఫ్ కోర్స్ కదా ట్రెక్ లో మనకి క్లోత్స్ మెయిన్ ఇంపార్టెంట్, అవే తడిస్తే కష్టం కదా. సో లక్కీలీ నాకు ఇంకా అన్ని తడవలేదు, టచ్ వుడ్. సో ఇవన్నీ ఆరేసా బయట, అవి ఇంకా వర్షం పడి మళ్ళీ తడే వర్షం ఏంటంటే డిజిల్ లోపల తెచ్చుకొని ఇక్కడ హైదరాబాద్ లోనే ఆరేసుకోవడం, ఎక్కడ ఆరేసుకోవడం నా పని చూడండి. ఠీకే, ఐ విల్ స్లీప్ దెన్, గుడ్ నైట్, ఐ విల్ సీ యు దిస్ టుమారో మార్నింగ్. చాలా హ్యాపీగా అయింది ఫస్ట్ డే ట్రెక్. లాస్ట్ ఇయర్ ఇక్కడ వరకు వచ్చి ఇవాళ రాత్రి అంటే ఆ రోజు రాత్రి లాస్ట్ ఇయర్ స్నో పడి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వెళ్ళిపోయాం. కానీ ఇక్కడ ఏం జరిగింది 2024 ఏం జరిగిందో చూడాలంటే యూ హ్యావ్ టు కీప్ వెయిటింగ్ అంటిల్ దెన్. ఏ వెళ్ళి ముందర బ్లాగ్ చూడు బే, లేదా కుకింగ్ వీడియోస్ చూడు, లేదా డీసీపీ పాటలను పో.